సో గైస్ అందరికి వెల్కమ్ సో నమస్తే గైస్ మరి చూస్తున్నారు కదా క్రూ టూ క్రూ టూలోని మరి ఇప్పుడు రేస్లోకి అయితే వెళ్ళబోతున్నాము పగాని కారు వేసుకొని ఓకే ఇన్విటేషన్ వచ్చింది బ్రో చూడు నేను వెంకట అయితే ఆడుతున్నాం గైస్ రేసు మరి చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది అనుకుంటాను సో మరి ఇందులో ఫస్ట్ వస్తే మనకి 2 లాక్స్ ఎంత బ్రో ప్రైజ్ మనీ 2,70,000 సో గైస్ మరి రేస్ కి అయితే సిద్ధంగా ఉన్నాము 2,25,000 బ్రో 2,25,000 ఓకే నేను ఇంకా అక్కడే ఉన్నా నువ్వు నీ కోసం వెయిటింగ్ అదే ఇంకా లోడ్ అవుతుంది లోడింగ్ వస్తుంది నాకు ఇంకా నీకు కూడా ఇదిగో నీకు కూడా లోడింగ్ అవుతాం చూడు లైవ్ అని లైవ్ అని అక్కడ అవుతుంది మరి అదే నాకు కూడా లోడింగ్ అవుతానే ఉంది ఇంకా మనకి ఇది సెట్ అవుతుంది అంటావా లేదంటే అబౌట్ కొడదామా బయటకు వస్తుందా అవునిది ఫస్ట్ నేను నీ దగ్గరకు వచ్చేస్తా ఉండు వచ్చే ఇంత దూరం నుంచి అంటే అది అవుతున్నట్లేదు నీ దగ్గరకు వచ్చేస్తే నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ట్రావెల్ టు ఓకే ఇప్పుడు స్టార్ట్ చేయి ఓకే టెక్సాస్ నెక్స్ cuz you're going coast to coast non stop this is pure hypercar action new york okay accepted okay so mattaniki aithe vachestunnaru mattaniki connect avutundi 2,25,000 gelisthe manam mari level aithe super ga unda bro manaku saripadu chaala ekku annam guys mari race guys ee race lo win aithe matte crew 2 game peru pc game manam venkata elthunnamo iddarla evaru first vachina sare manaku double aithe vachestey అది గైస్ రెడీ మరి ఫస్ట్ రేస్ జోగి హాయ్ బ్రో తరుణ్ హాయ్ కిరణ్ బ్రో హాయ్ రెడీ 1 2 3 గో స్టార్ట్ నికర్స్ బోర్డ్ బై ఇలేడ్ బ్రో అడ్డు వస్తున్నారు ఆడంటాడా ఆలంక ఆ సీన్ అంతా ఆ సీన్ ఆలంక రాలేరు పోస్టర్ వేసుకొని వెళ్ళిపోవడం మనం జబ్బ జబ్బల ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లెట్స్ గో దీనికి 7 గేర్లు గేర్ ఆటోలో పెట్టవా ఎందులో పెట్టావు అమ్మా ఈడాడు బ్రో అడ్డుగా వచ్చాడు కావాలని సడన్ గా కొంచెం అప్గ్రేడ్ లో ఉంది కదా మీ మీద జబ్బ జబ్బ వెళ్ళిపోతుంది కొంచెం అదే అప్గ్రేడ్లో ఉంటా స్పీడ్ పెరిగిపోద్ది ఆటోమేటిక్ చూడు ఇప్పుడు 2% అయింది బ్రో ఎంతసేపు అయింది 1 మినిట్ అయిందా ఆట ఏంటి 1 మినిట్ 2% దాన్ని బట్టి చూడు ఎంత పర్సంటేజ్ మారుతుంది ఇది అప్పుడు ఏస్ మోడ్లో ఇంకెంత వస్తుంది బ్రో అమౌంట్ ఏస్లోనా ఏస్లో ఏమో 3 లక్షల దగ్గర వస్తుంది ఏమో అనుకుంటున్నా చూడాలి 1 లాక్ దొరుకుతుంది అంతేనా ఇందులో కూడా పెద్దగా ఎక్కువ ఏం పెరగలేదు కదా మనకి ఓ ఓ ఈ కార్లు కొంచెం కంట్రోల్ బాగానే అవుతుంది వెనకాల లెక్క రావట్లేదు కదా నీకు స్లో అవ్వాలా వెనకాల ఉన్నారేంట నా వెనక ఉన్నారు అలా అంత పేరు రాలేరా అంటే అటు ఇటు గుడ్డితో బాణిస్తున్నాం కదా అక్కడక్కడ అందువల్ల వచ్చేస్తున్నారు లోపల నుంచి వ్యూ చూడండి
నేనైతే నాకు నుంచి ఫస్ట్ పర్సన్ లోనే మానేస్తున్నా సారీ. ఓరి నాయన గుర్రపాడమ్మా లేక స్లోగానే వెళ్తున్నానా నేనుగా ఫస్ట్ పర్సన్. ఓ గైస్ మరి లోపల ఇంటీరియర్ వ్యూ ఎలాగ ఉంది కామెంట్ చేయండి గైస్. మరి ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ఓ ఓ ఓ ఎవ్రీ వన్ ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మర్చిపోకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి, అలాగే లైక్ కూడా కొట్టండి గైస్. ఓకేనా, మర్చిపోద్దు. అలాగే కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రేసులు గేమ్స్ మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలంటే చెప్పండి, ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేద్దాం. ఓకేనా గైస్, మరి గేమ్ పేరు అయితే క్రూ 2. ఎక్కడ పడింది దెబ్బ? నేను సైడ్కి వెళ్ళిపోయినా అసలే రూట్లు మామూలుగా ఉండవు. నెక్స్ట్ లెవెల్ గైస్, లొకేషన్స్ మొత్తం నెక్స్ట్ లెవెల్ చూసారా. మరి బ్రేక్లు వేసినా ఇవి దీని భలే లభిస్తే రెక్కల్లాగా భలే కంట్రోలింగ్. అదే 1700 హార్స్ పవర్ అంటే ఇంకెంత స్పీడ్ లాగేస్తుందో చూసుకో మరి. ఎక్కువ హార్స్ పవర్ ఉండేది స్ట్రైట్ స్ట్రైట్ రోడ్లోనే మనం కొట్టుకెళ్ళిపోవచ్చు. కరువుడు వచ్చినప్పుడు స్లో చేసుకోలే. వీలేడు బ్రైలు బామ్మో, ఇక్కడ రోడ్డు చూడు ఎలా ఉంది. ఇక్కడ దొరికిపోయినా ఇప్పుడు తగ్గాడు. నువ్వు అలా తీసుకుంటా లేకపోతే నేను కూడా అయిపోనే అప్గ్రేడ్. నువ్వు మాత్రం ఆగబోతావు, పనిస్తూనే ఉండు. 12 సెకండ్ ప్లస్ అంట అమ్మ వచ్చేస్తున్నారు వీళ్ళు అయితే. వచ్చేస్తున్నారు అసలు. సెవెంత్ కలిపావా? సరిపోయింది వామ్మో. అయితే నేను జబలా కొట్టేస్తున్నా అయితే ఇంకా చుక్క అయిపోతా. 13% అయ్యింది బ్రో. లోపలికి కాస్త వెళ్దాం. అమ్మో అమ్మో, 12 సెకండ్స్ ప్లస్లో ఉన్నా. గైస్ మరి లోపల నుంచి ఆడాలా అవుట్ సైడ్ నుంచి ఎక్కువ ఆడాలా కామెంట్ చేయండి. ఇది అయితే మనకి రియలిస్టిక్ వ్యూ అనమాట. నిజంగా రేస్లో వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. చాలా జాగ్రత్త ఆడాలి గైస్. మనం అక్కడ చిన్న తేడా వచ్చి సైడ్కి వెళ్ళిపోమా మొత్తం వెళ్ళిపోతే ముందుకి మామూలుగా వెళ్ళాం. ఈసారి కంట్రోల్ ఎలా చేసాం, స్లో డౌన్ అలా ఉండాలి. ఓ ఇక్కడ కూడా జాగ్రత్త వెళ్ళాలి గైస్. ఇక్కడ పెద్ద టర్నింగ్ ఉంటుంది, లేకపోతే అలా తుప్పల్లోకి వెళ్ళిపోయి టైం వేస్ట్ అయిపోయింది. ఏ 16 సెకండ్స్ ప్లస్లో ఉన్నాం బ్రో. జొబ్బే జొబ్బే మరి తారా జొబ్బ. ఓహో నాకేం కనబడుతుంది. ఓరి నాయన, ఓరి దేవుడా బ్రో, గాల్లో ఉంటుంది తెలుసా కార్ ఎక్కువ. ఆ ప్లేస్లో ఆ దగ్గర గుద్దేస్తాం గైస్. మన బిల్డింగ్ ఉన్నట్టు చూసారా, మనం స్పీడ్ వస్తే కంట్రోల్ చేయకపోతే ఆ తప్పని బిల్డింగ్కి వెళ్ళిపోతుంది. అక్కడ గాల్లోనే ఉంటది ఎక్కువ. వాళ్ళు మెల్లే వార్టెక్ చేసాయిపోద్ది. వచ్చే వచ్చు వాళ్ళు అలాగా ఇదైపోతున్నాడు. అన్నా బిఎండబ్ల్యూ M5
ఊరి నాయన దీన్ని నేను చూసుకోలే తప్పని రోడ్ సైడ్ డివైడర్ ఉంటది కదా తప్పని గుద్దుకుని ఆగిపోయింది అలాగా నీ కొంచెం అప్గ్రేడ్ లేదు కదా అప్గ్రేడ్ అంటే సరిపోండి పగాని కార్ గైస్ మరి ఇప్పుడే కొన్నమాట పగాని అయితే మొత్తం థర్డ్ ప్లేస్ వచ్చావా ఊడి అమ్మ ఎక్కడ చూడు ట్రాఫిక్ వెహికల్ ఏమైనా వేసానా 14 seconds తాడాలో ఉన్నాం ప్లస్లో వాళ్ళు మనల్ని అందుకోవాలంటే కష్టం చుక్క మనం చుక్క చుక్క రేసర్ ఎక్స్పర్ట్స్ లెట్స్ గో 2-2 మామూలుగా ఉండదు మరి ఓరి నాయన రే 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 తప్పకుండా నాయన రే తప్పకుండా తాగులో ఉన్నానా ఓకే వాడు ప్లేస్ లో ఉన్నా కొద్దిగా అలవాటు అవ్వాలి గేమ్ కంట్రోలింగ్ కారు బైక్ కన్నా కారు కష్టంగా ఉందా కొంచెం ఇబ్బంది పడుతుంది బైక్ మనది ఇది ఈ బైక్ అన్ స్పీడ్ వెళ్తుంది అలాగే మన హైయెస్ట్ బైక్లు 300 బైక్ల కన్నా ఈ కార్లు స్పీడ్గా వెళ్తాయి నాకు తెలిసి బైకులు కొంత 350 అమ్మమ్మ సైడ్కి వెళ్ళిపోయిన నాయన బైకులు మనకి మ్యాక్స్ 300-350 వెళ్తాయి స్పోర్ట్స్ బైక్లు 300 కాబట్టి అంతే 350 కూడా వాడాల ఎంత 300 అయితే దాస్తాయి మరి చూడాలి ఎంత స్పీడ్ పోతాయో చూడాలి అది ఒకసారి మళ్ళీ చెక్ చేయాలండి ఈ కార్లు వాటి మీద చాలా స్పీడ్గా వెళ్తాయి అనుకుంటా ఇది మామూలుగానే స్పీడ్ వెళ్ళిపోతుంది సెకండ్ ప్లేస్ అయితే మ్యాప్ లో కనిపిస్తున్నాడు నువ్వైతే కనిపిస్తున్నాడు 13 seconds డిఫరెన్స్ లో ఉన్నాను సెకండ్ ప్లేస్ అయితే మ్యాప్ లో కనిపిస్తున్నాడు నాకు ఇక్కడ కనిపిస్తున్నాడు అంత స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కనిపిస్తాడు వచ్చి వచ్చా అండి వార్పెక్ చేసి వచ్చా నువ్వు ఓ బాయ్ స్పీడ్ పెంచితే కనిపిస్తుంది బాగానే బాగానేస్తున్నాడు సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు అయ్యా బాబు దాన్ని గుద్దేశాను ఎదురుగా కూడా వెహికల్స్ వస్తుంటే గుద్దితే అలా సడన్గా ఆగిపోతాం మధ్యలో ఒక్కొక్కసారి రోడ్డు మధ్యలో కూడా సడన్గా డివైడర్లు వస్తాయి ఇది గేర్లు ఆటోలో పెట్టా మాన్యువల్ బ్రో ఆటోలో మాన్యువల్ పెట్టలేము మాన్యువల్తో ఆడాడతాము అంటే మామూలు ఒక్కొక్కటి వేసుకోండి హార్మోన్ లేవో నొక్కి అవుతాయి మాన్యువల్ ఆడాలంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే నీకు ఫస్ట్ నుంచి మాన్యువల్ అలవాటు అనుకో మాన్యువల్తో ఆడేవచ్చు నీకు ఇంకొంచెం ట్రై చెయ్యి రియలిస్టిక్ లోనే తర్వాత అది ఎలాగుందో చూడు ఎలవని ఆరని బట్టలు ఉంటాయా వాటిని పెట్టుకుంటా మాన్యుల్ లో కూడా మనకు తెలిసిపోతుంది అయ్యో పార్కింగ్ వెహికల్స్ పార్కింగ్ వెహికల్స్ చేస్తాను అయ్యా అది చూసుకోవాలి అది పార్కింగ్ వీళ్ళు అంటారు గైస్ ఇందులో మనం చిన్న తేడా వచ్చినా సైడ్కి వెళ్ళిపోతాం బ్రో 17.8 seconds తేడాతో వెళ్తున్నాను బ్రో చూసుకొని మామూలుగా వెళ్ళట్లే 34% అయిందంట బ్రో ఇప్పటికి 32 అరే ఎదురుగా కారు
గైస్ మరి ఎలా ఉంది రేస్, నచ్చిందా? మరి నచ్చినట్లయితే అందరూ కూడా మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇంకా ఇలాంటి రేస్లు ఎవరెవరు కాలా కామెంట్ చేయండి. కార్ లవర్స్, ఎంతమంది కార్ లవర్స్ కార్ రేస్ ఫ్యాన్స్ ఉన్నారో మరి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇంకా ఎంతమందికి ఇలాంటి గేమ్స్ రేసెస్ కావాలో చెప్తే మీకోసం ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ చేద్దాం. సో రెడీగా ఉండండి, మాకు గుర్తించుకోండి, మన తెలుగు గేమర్స్ కోసం స్పెషల్ గేమింగ్ ఛానల్ తెలుగు గేమర్ వరల్డ్ గైస్ గుర్తించుకోండి. సో ఒకవేళ మీ దగ్గర కూడా గేమ్స్ ఉంటే మనతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు, ఓకేనా? బాబ్బా మామూలుగా వేయలేదమ్మా. ఇక్కడ ఇక్కడ చాలా పెద్ద ఉంటుంది, అక్కడ స్తంభానికి గుద్దుకున్న ఆగిపోతాం. ఓ ఎంత బ్రో ఇది, దగ్గర దగ్గర ఎంత మన 40 మినిట్స్ దగ్గర ఆడాలి. ఏటో మనకి ఆ రేస్ అయితే 10 మినిట్సా, ఎంత 15 మినిట్స్ పడుతుంది. అదైతే 12 మినిట్స్ కి మనకి 1 లాక్ వస్తుంది అంట. అంత 20 మినిట్స్ కి 2 లాక్స్ ఈజీగా వచ్చేది. అది ఆ 20 హాఫ్ అన్ అవర్కి 2 లాక్స్ వస్తుంది కదా. హాఫ్ అన్ అవర్ అంటే అందులోనే ఇందులో కూడా మరి ఏసీలో చూడాలి అప్పుడు. ఇది ఫస్ట్ డిఫికల్ట్ కదా, మరి పెరిగితే ఇంకా డబ్బులు పెరుగుతాయి కదా. మధ్యలో తగిలింది, పర్వాలేదు తగిలి. బా చూడండి గైస్ లైటింగ్ బుర్రపాడే, బా సన్లైట్ నెక్స్ట్ లెవెల్ అమ్మా. గైస్ మరి గ్రాఫిక్స్ అవి ఎలా ఉన్నాయి అంటారా? ఇందులో గేర్ లేకపోతే డుబ్ మన సౌండ్ డుబ్. ఈ కారు మళ్ళీ కంట్రోలింగ్ బాగుంటుంది ఈ కారు. అసలు రోడ్లు ఇవన్నీ చూడండి, .343, .346, .350, .354, .367 ఏడో గేర్లు 367 స్పీడ్, 367 మ్యాక్సిమం వెళ్తుంది, 368 అయిపోతుంది మ్యాక్సిమం స్పీడ్ గైస్. 368 వెళ్తుంది ఇప్పుడు, 369 డౌన్ వస్తే 372 వరకు వెళ్ళింది, 372 కూడా వెళ్ళిపోతుంది బ్రా, 372 వరకు వెళ్ళింది, 370 బోస్ట్ వస్తే ఎంతకు వెళ్తుంది, 377 బోస్ట్ వస్తే 377కి వెళ్ళింది. గుర్తు తీసుకుందాం అండి, నాకు స్పీడ్ డౌన్ అయిపోతుంది, 346 తగ్గిపోతుంది. 346 ఓడి అమ్మా ఇదే బ్రో ఇటు వచ్చాడు. అప్గ్రేడ్ చేస్తే గానీ మన 36 సెకండ్స్ ప్లస్ అంట బ్రో నేను. అంటే హాఫ్ మినిట్
ఎక్స్ట్రాలో ఉన్నాను అనమాట. ఇక్కడ కొంతసేపు ఆడుకొని మళ్ళీ బయలుదేరొచ్చాము. అడిగా సెకండ్ క్లాస్ ఆడు కనిపించాడు. ఇంకా సెకండ్ లోకి రాలేదా? వచ్చావా? ఓకే, కనిపిస్తాడు. ఆడు దబ్బేసేస్తారు అక్కడ, ఆ ప్లేస్ లోనే దబ్బలేసేస్తారు. ఫ్లైఓవర్ లాగా ఉన్నాయా? ఫ్లైఓవర్ లా బాయ్ అన్నా. పగాని స్టైలింగ్ బాగుందా? ఫస్ట్ మనమే మరి మామూలుగా ఉండదు, జబ్బ జబ్బ వేసుకొని వెళ్ళిపోతాం. 42 seconds బ్రా ప్లస్. వెళ్ళిపోయాడు. గైస్ మనం చాలా జాగ్రత్త వెళ్ళాలి, ఏం తేడా వచ్చిందా? వెళ్ళిపోతాం సైడ్కి అలాగా. చూసారా ఎలాగుంది రోడ్డు ఎక్కడ కటింగ్? అందుకే చూసుకొని వెళ్ళాలి. పెద్ద టర్నింగ్లు ఒక్కొక్కసారి వస్తుంటాయి. నువ్వు మాత్రం చేయబాకు, వాళ్ళు మాత్రం వచ్చేస్తారు. వేరే రారులే, ఇంకా వాళ్ళ దగ్గరికి వచ్చినా మళ్ళీ వెళ్ళిపోవచ్చు ముందుకి జొబలాగా. ఫస్ట్ మనం రావాలి గైస్. మనం ఫస్ట్ వస్తేనే మనకి డబ్బులు వస్తాయి, లేకపోతే 4,000 5,000. జాగ్రత్త చూసుకో, కేర్ఫుల్. ఓ నాయనో, చూసారు గైస్ ఎలాగా కంట్రోలింగ్ ఎలాగుంది అక్కడ? మామూలు ఉండదు మరి. సిటీ సిటీ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి దగ్గర మళ్ళీ టర్నింగ్ ఉంటుంది అనుకుంటాను. ఉర్రే దారి మధ్యలో చూడుకున్నాడు కారు ఎలాగడ్డాడు అతను కావాలని. ట్రాఫిక్ వెహికల్స్ కరెక్ట్గా ఆ కరువులలో కూడా భలే వస్తున్నాయి టైంకి. వాటిని తప్పిస్తాం అని కలిపితే చాలు వెళ్ళిపోవచ్చు. ఈ గేమ్లో కూడా మనకి ట్రక్లు మళ్ళీ బస్సులు పెట్టి జాబులు పెడితే బాగుంటుంది. బస్సులు పెట్టి ప్యాసింజర్స్ అవి కూడా బస్ స్టాప్లు అన్నీ పెడితే బాగుంటాయా? బాగుంటుంది బస్ స్టాప్లే మామూలుగా ఉండదు. సిటీ దాటుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడే సిటీ దాటాను కూడా. గైస్ మరి గేమ్ అయితే ఎలా ఉంది గైస్? మరి చూస్తున్నారు కదా, సో మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ వేసుకోండి, ఓకేనా? సో ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ గేమ్స్కి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మన వాళ్ళ కోసం మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి గైస్. ఈవినింగ్ అయిపోయింది. హాయ్ బ్రో. హాయ్. మరి రేస్ ఆడితే ఎంత వస్తుంది తెలుసా? 2,30,000. మామూలుగా ఉండదు మరి. దనా దనా దనా. ఓ ఓ ఓ ఓ ఓ ఓ సైడ్కి వెళ్ళిపోతుంది బండి. సిక్స్టీ టూ పర్సెంటేజ్ మన 58 seconds ప్లస్లో ఉన్నానంట. దగ్గర దగ్గర అంటే 1 minute దగ్గరికి వెళ్ళిపోయాను ప్లస్.
ఈవినింగ్ లైటింగ్ తలకి ఫోక్స్ పడుతుంది, మధ్య మధ్యలో పడుతుంది. అమ్మో అమ్మో రూట్ ఇట, ఇంకా నేను రూట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. రూట్లో అయితే కొంచెం జాగ్రత్త చూసుకొని కటింగ్ అవ్వు. ఓ నాయన ఈ కారుడు చూడు మధ్యలో అడగచ్చు. మళ్ళీ ఇంకో సిటీ బ్రో. ఓ ఓ అయిపోయింది. అనిపిస్తున్నా నాకు అట్లా అసలు ఏం కనిపించడం లేదు తెలుసా, లైట్స్ లేవు ఏం లేవు, ఈవినింగ్ అయిపోయింది. అసలు అట్లే మానేస్తా ఉన్నాను. వీళ్ళు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకో సిటీ లాగా వస్తుంది, చిన్న బైక్ ప్లేస్ లాంటిది కనబడుతుంది. బైక్ అయితే మనం రైట్కి వెళ్ళిపోతాం ఒక దగ్గర వరకు వెళ్ళి, ఇక్కడ ఇదైతే లెఫ్ట్కి వెళ్తాం అన్నమాట. బైక్ది చూడు మనం ముందుకు వెళ్తాం కదా అలా సిటీ దాటి, ఒక దగ్గర రైట్కి కట్ అవుతాయి కానీ ఇది మటు లెఫ్ట్కి కట్ అయ్యి వెళ్తాం. ఆ ప్లేస్ కూడా తగులుతుంది బైక్ రేస్, హార్లీ డేవిడ్సన్ బైక్. ఓ ఓ ఓ ఓ ఓ దాటేసావా సిటీ? సిటీ దాటావా? బైక్ రేస్ ఊరు అదే అంటున్నారు, బైక్ రేస్ దే వస్తుంది ఇక. బైక్ రేస్ అలా ముందుకు వచ్చిన తర్వాత అది రైట్కి వెళ్ళిపోతే మన లెఫ్ట్కి వస్తుంది. మనం లెఫ్ట్ తిరగాలి. గడగా ఉన్నాయి ఆ రోడ్డు, అసలు ఏం అనిపిస్తాం అసలు. మనకి దొరద వచ్చినా గోక్కోలేని పరిస్థితి బ్రో ఈ రేస్లో ఆడితే. ఏ చిన్న పొరపాటు చేసినా చాలు, మన ఎంతవరకు ఆడిందంతా పోతుంది. తప్ప ఎంతవరకు ఆడతాం, ఒక్కోసారి ఏమో కరెంట్ పోతాయి అలాంటి టైంలో మనం అనుకుంటాం ఓరి నాయన ఇప్పటివరకు లేదంటే మధ్యలో నెట్ ఎగ్జిట్ అయిపోద్ది చెప్పలేము, అప్పుడు తీరిపోద్ది, అప్పుడు అప్పుడు పోయినట్టే మొత్తం టైం అంతా. ఓరి నాయన నా కార్ ఎయిట్ బ్రే ఎలా తిరిగిపోతుంది, బొక్కలు బొక్కలు అయిపోతుంది. కను వెళ్ళియా చూద్దాం చూద్దాం. నువ్వు జస్ట్ బ్లాక్ చేసుకో చాలు మరి గైస్. మరి ఈ రేసు కార్ గేమ్ ఆఫర్లో మీకు చాలా తక్కువకి అయితే వచ్చేస్తున్నట్టు ఉంది, ఒక 300-400కి వచ్చేది. ఇప్పుడైతే 2500 అలా ఉంటుంది ప్రైస్. ఆఫర్లో వచ్చినప్పుడు కొనుక్కోండి, కొనుక్కు ఒకవేళ గేమ్ కంప్యూటర్ ఉన్నాళ్ళు కొనుక్కోండి. మీరు కూడా మనతో పాటు ఆడొచ్చు గైస్, మరి రేసులు కానీ లేదంటే రేసులు కాకుండా మా యాప్లో కూడా నార్మల్గా తిరుక్కోవచ్చు. కావాలంటే అలా కూడా తిరుక్కుంటే చాలా బాగుంటుంది. కాన్వేలో ఏంటంటే మంచి లొకేషన్కి వెళ్ళినట్టే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇదైతే పీసీ గేము ప్రస్తుతానికి ఆడుతున్నాం. ప్లే స్టేషన్లో కూడా ఉన్నాయి గేమ్స్ కన్సోల్లో, కానీ మొబైల్లో అయితే రాదు. చూస్తున్నారు కదా గ్రాఫిక్స్, ఎలాంటి గ్రాఫిక్స్ గేమ్స్ మొబైల్లో రావాలంటే చాలా ఇంకొక 10-20 సంవత్సరాలు ఒక 10 సంవత్సరాలు మినిమం పడుతుంది మొబైల్లో అంతా అప్గ్రేడ్ అయ్యేసరికి. ఇప్పుడు పర్లేదు ఆ లైటింగ్ సెట్. ఇప్పుడు మళ్ళీ నీకు బైక్ రేసులో వెళ్తాను చూడు, ఆ కొండలు కూడా వస్తాయి బైక్ రేసులో ఆడిన కొండలు, అది ఎంటర్ టచ్ అవుతుంది అది కనెక్ట్ చేస్తారు. అదే రూట్ ఇది మనం, మేము ఆ రూట్లోంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆ రూట్ కలుస్తాం. బ్రేక్ వేసుకోవాలి. ఇడు లెఫ్ట్కి ఎందుకు ఇచ్చాడంటే ఆ రైట్కి వెళ్తే అలా చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇవ్వస్తాయి చూడు, మన కరువుడు ఎక్కువ షార్ట్ కట్లు వెళ్ళిపోయాను చూసావా.
ఆ రోడ్లు రాను, దీనికి ఆ రోడ్లు సరిపోవు అనేసి స్పీడ్ కి అక్కడి నుంచి ఇవ్వలేనట్టు అన్నాడు. అక్కడి నుంచి మార్చి మళ్ళీ ఇట్లకి ఇచ్చాడు మాట. ఆ రోడ్లు ఎక్కువ కరువుడు అంట, చిన్న రోడ్డు కదా అది, సన్న రోడ్ అందుకని అట్ అవ్వకుండా ఇటు నుంచి పంపిస్తున్నాడు. గైస్ 77% గైస్, ఇంకా మనకి 23% వెళ్ళాలి. ఇప్పటికే బురో పెట్టి దగ్గర దగ్గర స్టార్ట్ చేసి 35 మినిట్స్ దాటిపోతున్నట్టు ఉంది. స్టార్ట్ చేసి గేమ్ ఈ రేస్ స్టార్ట్ చేసి గైస్ సార్ లైన్లో ఉన్నారు చూడండి. రేస్ స్టార్ట్ చేసి 8 మినిట్స్ కంప్లీట్ అయిందా ఇప్పటికి? 28 మినిట్స్ అయింది. ఎన్ని? 28 మినిట్స్ ఎక్కడ చూపిస్తుంది ఇదా? కానీ మనం లైవ్ స్టార్ట్ చేయడం మట్టుగా వాళ్ళకి ముందే స్టార్ట్ చేస్తున్నాం మనం, అంటే మనకి స్టార్ట్ కరెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నట్టు. టైం 12:30 టైం తెలీదు రా, నువ్వు ఎలా ఆడితే తెల్లారి అయిపోద్ది. టైం చాలదా? మనం స్టార్ట్ చేసిందే 11:50 అంతకీ రేస్ స్టార్ట్ చేసినట్టు ఉన్నాం. ఇంకొక 20% ఉంది బ్రో, 80% అయింది. ఏంటి మార్నింగ్ అవట్లేదు ఏంటి అందరి నుంచి ఇదే డార్క్ లైటింగ్? ఎంతసేపు చేస్తాడు మార్నింగ్ అవడానికి? బా చంద్రుడు చూడండి గైస్, చంద్రుడి మీద ఆ సన్ లైట్ చూసారా, నెక్స్ట్ లెవెలే. కంట్రోల్ మట్టు భలే ఉంటుంది కార్ బైక్ బైక్ రోడ్డు. ఆ బైక్ రోడ్డు వస్తాం. ఎనిమిస్ క్లాస్ లో ఉందని అది మైనస్ చూపిస్తుందా? 1 మినిట్ నీకు అది రెడ్ లో చూపిస్తుందా? రెడ్ అంతా 1 మినిట్ 2 సెకండ్స్. చాలా దూరం అనిపిస్తుంది. నేను ఇప్పుడు చూడు మనం రేసు ఎండింగ్ కంప్లీట్ చేస్తాం చూసా, దాని ముందు ఉన్నాను బైక్ రేస్ లో కంప్లీట్ చేస్తాం చూడు, దాని ముందు కొంచెం దగ్గరలో ఉన్నాను. అది 83% అయ్యండి. బైక్ రేస్ కంప్లీట్ చేస్తాం చూడు, అది దాటాను బ్రో ఇప్పుడు, ఆ ప్లేస్ దాటాను. ఇప్పుడు ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తున్నాను ఆ ప్లేస్ నుంచి. ప్లేస్లో ఎక్కువ స్లో చేయకపోతే అలా వెళ్ళిపోతాం బ్రిడ్జ్ కిందకే. 1 మినిట్ 9 సెకండ్స్ ప్లస్ చూపించింది.
అలా గూగుల్ ఓ బాయ్ 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 అలా గూగుల్స్ నుండి అలా కనిపిస్తుంది కదా, బాగానే కనిపిస్తుంది, క్లియర్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. మొత్తాన్ని మార్నింగ్ బాగుంది రా టైమ్, బుర్రపాడు ఇప్పుడే నేను కూడా ఇప్పుడు దాకానయ్యా బయటగా మొత్తం మార్నింగ్ లైటింగ్ వచ్చింది బుర్రపాడు. గైస్ ఈ రేస్ 90% కంప్లీట్ అయింది. గైస్ మన వాళ్ళు ఎంతమంది లైవ్ ఇంకా ఫాలో అవుతున్నారా కామెంట్ చేయండి గైస్ ఒకసారి. ఓ ఓ మన వాళ్ళు ఇంకా పడుకున్నారా, పడుకోకుండా చూస్తూనే ఉన్నారా? టైం అయితే గేమ్లో ఇప్పుడు మన రియల్ టైం అయితే 12:36 నైట్. మన ఈ వీడియో రికార్డ్ చేస్తుంది నైట్ గైస్ 12:36. మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారా లైవ్ చాట్లో, జాగ్రత్త ఉన్నావు బ్రో? ఎంత పర్సెంట్ అయింది? 91.88 ఇక్కడ. నేను చెప్పాను కదా ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక 40 మినిట్స్ దగ్గర పడుతుంది చెప్పాను కదా. ఇప్పుడు 33 మినిట్స్ చూపిస్తుంది, ఇంకొక 5 మినిట్స్ పైన పడుతుంది అనుకుంది. ఆడి మొత్తం భలే తగిలింది. అన్న గేమ్ బాగుంది అన్న. యా బ్రో, మరి గేమ్ పేరు అయితే క్రూ 2 గైస్, చూస్తున్నారు కదా? సో గైస్ మరి మీకు ఈ లోపల నుంచి వ్యూ నచ్చిందా, అవుట్ సైడ్ వ్యూ నచ్చిందా కామెంట్ చేయండి. ఇదైతే లోపల వ్యూ అయితే కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది. బాయ్ అట్లా పెడితే ఇంక ఎలా నడుపుతారా వాళ్ళు? మంది ఫుల్ అప్గ్రేడ్ అంటే సరిపోద్ది. అవుట్ సైడ్ వ్యూవా? అవుట్ సైడ్ వ్యూ అంటే ఇదే మరి. పగానే పగానే కార్ ఇది, పగానే మై ఫేవరెట్ కార్ గైస్ ఇది. క్రూ 2 గేమ్ వచ్చిన తర్వాత ఇది నా ఫేవరెట్ కార్ అన్నమాట. అప్పట్లోనే ఎక్కువ అయిపోయింది బ్రా, ఫినిష్ దగ్గరలో ఉన్నాను. కథం 36 మినిట్స్. ఓ ఇది కారుని చూడలేదు నేను, అయిపోయింది అయిపోయింది బ్రా కథం 36 అయిపోయింది మొత్తానికి. వెనక్కి వస్తున్నానా? 36 మినిట్స్ లో కంప్లీట్ చేశాను మొత్తానికి అయితే రేస్. అవన్నీ ఇంకా ఎక్కడ ఉన్నాయట కదా, నేను ఇంకా వెనక్కి వచ్చిన ఇంకా మళ్ళీ పూర్తి వెనక్కి కూడా వస్తున్నాను. 3 సెకండ్స్ 2 సెకండ్స్ అయిపోయింది మరి కథం. అది 2,45,000 వచ్చింది బ్రా. ఆహా సూపర్ అమ్మ, ఇంకా అప్గ్రేడ్లే టక 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 అని మామూలుగా ఉండదు. సో గైస్ మరి చూసారు కదా ఎలా ఉంది గేమ్ అయితే. గేమ్ పేరు క్రూ 2 గైస్, మరి పీసీ గేమ్, ఓకేనా? సో విత్ లాగ్టెక్ G29 స్టీరింగ్. మరి నచ్చిందా గైస్ మీకు? సో ఇంకా ఇలాంటి మంచి మంచి రేసెస్ కోసం మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ టర్న్ ఆన్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. అలాగే మన వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి గైస్.
మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్ గేమింగ్ ఛానల్ మర్చిపోవద్దు. ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ టు సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్. ఓ గైస్, మనకి ఎన్ని రేసులు అన్లాక్ అయిపోతున్నాయో తెలియదు, మ్యాప్లో ఫుల్గా అయిపోయాయి బ్రో మొత్తం. So see you guys in the next video. Until then, take care.